వచ్చిందే, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు తెలియట్లేదు. అబ్బా కొంచెం గొంతు తగ్గించి మాట్లాడాను, ఇరుగు పొరుగు వింటారు. విన్నవండి, వాళ్ళైనా దీన్ని గడ్డి పెడతారు. మా ఆయనకు వచ్చే సంపాదనతో ప్రస్తుతం అదే తింటున్నాం. దాదా గొంతు చించుకుని అరవటం కాదండి, 4 రూపాయలు సంపాదించి చూపించండి. మీ ప్రతాపం ఏమిటో అత్తదారులు సంపాదించుకున్న వల్ల కాదు, రెండో పెళ్లి చేసుకుంటే అడ్డదారులు అవుతుందట. మళ్ళీ అదే మాట. అల్లుడు అమ్మాయి చెప్పింది కూడా సబబుగానే ఉంది కదా, పైగా లక్ష్మీదేవి కోరి ఇంటికి వస్తుంటే కాదనకూడదు. లక్ష్మీదేవి ఒకటే రాదు, కూడా మీ కూతురుకు సవితిని తీసుకొస్తుంది. వస్తే రాని, లోపల ఎంతమంది రెండు పెళ్లి చేసుకోవట్లేదట. అయినా నేను ఒప్పుకున్నాక రెండో పెళ్లి చేసుకోవడానికి ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమిటో అదే నాకు అర్థం కావట్లేదు. మామగారు రాధ మీ సొంత కూతురేనా? అదేంటలుడు పుసుకినట్టు అడిగేశావు. బాగా అడిగావు బాబు. అవ్వా లేకపోతే ఏ తండ్రి అయినా కన్న కూతురు కాపరంలో నిప్పులు పోస్తాడా? నిప్పులు బయట పెట్టే పిచ్చి మొఖమా, లక్షలు లక్షలు పోద్దామని. ఆ లక్ష్యం ఆయనకుంటేగా, అయ్యో కట్టుకున్న పెళ్ళానికి ఓ మేడ కొని పెడదాం, ఒంటి నిండా నగలు చేయించి పెడదాం, అది సుఖంగా ఉంటే చూసి సంతోషిద్దాం. లేదు, అంత చేత గల వాళ్ళు అసలు పెళ్లి ఎదురు చేసుకోవాలి. అవునే నాకు చేత కాదు, నా సంపాదన ఇంతే, ఇంతలోనే మీరు బ్రతకాలి. ఎక్కువ మాట్లాడావో ఎక్కువ మాట్లాడావంటే పళ్ళు రాలగొడతా. 1 కోటి కాదే 10 కోట్లు ఇచ్చిన లతను పెళ్లి చేసుకోను, దట్స్ ఆల్. కోటి రూపాయలు ఒక్క మాటతో కొట్టి అవతల వారేశాడే. కాదా నిన్నటి నుంచి ఒక్క మెతుకు కూడా తినలేదు నువ్వు, ఫోన్ చేద్దాం. తిని ఎవరు ఉద్ధరించాలట? తినకపోతే నీరసం వస్తుంది. ఇవాళ నీరసం వస్తుంది, రేపు శోష వస్తుంది, ఎల్లుండి చావు వస్తుంది, అవతల ఎల్లుండి దినం వస్తుంది, అంతేగా. ఈ కొరైతే ఒక బతుకు బతికే కన్నా అదే నయం. ఏమిటో డబ్బుంటే సుఖం ఉండదు రాదా. డబ్బు లేకపోతే హోదా పరువు ప్రతిష్ట మేడలు మిద్దెలు కార్లు ఏమీ ఉండవు. అవన్నీ ఉంటే సుఖం ఎవరి కోసం ఉండదట? నేను ఇంకో పెళ్లి చేసుకుంటే నువ్వు చాలా నష్టపోతావు. మిమ్మల్ని పెళ్లి చేసుకుని మాత్రం ఏం లాభం పొందాలండి? దాదా మళ్ళీ చెప్తున్నాను, డబ్బు జీవితం కాదు. అయితే ఉద్యోగం మానేయండి. జీతం లేకుండా ఎలా బ్రతుకుతాం? డబ్బు జీవితం కాదన్నారుగా మరి. బ్రతకటానికి కావలసినంత కావాలి. ఆ బ్రతికే ఇంకాస్త సుఖంగా గడపడానికి ఎక్కువ డబ్బు కావాలి అంటున్నాను. అయితే డబ్బులోనే సుఖం ఉందంటావు? అంతేగా మరి. డబ్బు ఉంటే సుఖపడతానంటావు? వేరే చెప్పాలా? నన్ను ఇంకో స్త్రీ పంచుకుంటుంది, నాకేం నష్టం లేదు. నేను ఒప్పుకోకపోతే అన్నం తిను, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. ఓకే, నువ్వు డబ్బుతోనే సుఖపడతాను అంటున్నావు కనుక, నేను డబ్బు సంపాదించలేను కనుక ఒప్పుకుంటున్నాను. సంతోషమేనా? కలిసి భోంచేద్దాం, తర్వాత ఈ అవకాశం నీకు మళ్ళీ దొరక్కపోవచ్చు.